కీర్తనల గ్రంథము 21వ అధ్యాయము. యెహోవా, రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజు కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఆయుస్సు నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండునట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతన్ని నులసింపజేసి ఉన్నావు. ఏలయనగా రాజు యెహోవాయందు నమ్మిక ఉంచుచున్నాడు. సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొనును. నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొనును. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండము వలె అగుదురు. తన కోపము వలన యెహోవా వారిని నిర్మూలము చేయును. అగ్ని వారిని దహించును. భూమి మీద నుండకుండా వారి గర్భఫలమును నీవు నాశనము చేసెదవు. నరులలో నుండకుండా వారి సంతానము నశింపజేసెదవు. వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించరి, దురుపాయము పన్నిరి, కానీ దానిని కొనసాగింపలేకపోయిరి. నీవు వారిని వెనుకకు త్రిప్పివేసెదవు. నీ వింటి నారులను బిగించి వారిని ముఖము మీద కొట్టుదువు. యెహోవా, నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుము. మేము గానము చేయుచు నీ పరాక్రమమును కీర్తించదము. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము. నాదేవా, నాదేవా, నీవు నన్నేల విడనాడితివి? నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగానున్నావు? నాదేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రివేళను నేను మౌనముగా నుండుటలేదు, అయినను నీవు నాకు ఉత్తరమియ్యకున్నావు. నీవు ఇజ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. మా పితరులు నీయందు నమ్మికయుంచిరి. వారు నీయందు నమ్మికయుంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొరపెట్టి విడుదలనుందిరి, నీయందు నమ్మికయుంచి సిగ్గుపడకపోయిరి. నేను నరుడను కాను, నేను పురుగును. నరుల చేత నిందింపబడినవాడను, ప్రజల చేత తృణీకరింపబడినవాడను. నన్ను చూచువారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వానిని విడిపించునేమో. వాడు ఆయనకిష్టుడు గదా, ఆయన వానిని తప్పించునేమో అందురు. గర్భము నుండి నన్ను తీసినవాడవు నీవే గదా. నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే గదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయువాడెవడునూ లేడు. నాకు దూరముగా నుండకుము. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి. బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. చీల్చుచును గర్జించుచూ నుండు సింహము వలె వారు నోళ్లు తెరుచుచున్నారు. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. నా ఎముకలన్నీ స్థానము తప్పియున్నవి. నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది. నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయెను. నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. దుర్మార్గులు గుంపుగూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరిచూచుచున్నారు. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు. నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. యెహోవా, దూరముగా నుండకుము. నా బలమా, త్వరపడి నాకు సహాయము చేయుము. ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపుము. సింహపు నోట నుండి నన్ను రక్షింపుము. గురుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను. సమాజ మధ్యమున నిన్ను స్తుతించెదను. యెహోవాయందు భయభక్తులు గలవారలారా, ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా, మీరందరూ ఆయనను ఘనపరుచుడి. ఇజ్రాయేలు వంశస్థులారా, మీరందరూ ఆయనకు భయపడుడి.
ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు. దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు. అతనికి తన ముఖమును దాచలేదు. వాడాయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను, మహాసమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడెదను. ఆయన ఎందు భయభక్తులు గల వారి ఎదుట నా మ్రొక్కుబడులు చెల్లించెదను. దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు. యెహోవాను వెతుకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. భూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకొని యెహోవ తట్టు తిరిగెదరు. అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేసెదరు. రాజ్యము యెహోవాదే, అన్యజనులలో ఏలువాడు ఆయనే. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరు. తమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు. రాబో తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు. వారు వచ్చి ఆయన దీని చేసనని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురు. ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరుచుదువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంటవచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను. ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగినవాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగినవాడెవడు? వ్యర్థమైన దాని అందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగియుండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదము నందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నందును. ఆయన నాశ్రయించువారు యాకోబుదేవా, నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకొనుడి. మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా, మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకొనుడి. పురాతనమైన తలుపులారా, మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యముల కధిపతియగు యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము. యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మికయుంచి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకుము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునొందడు. హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునొందుదురు. యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము. నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యముననుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. యెహోవా, నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము. నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము. అవి పూర్వము నుండి ఉన్నవే గదా. నా బాల్య పాపములను, నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకుము. యెహోవా, నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. యెహోవా ఉత్తముడును, యథార్థవంతుడునై ఉన్నాడు. కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. న్యాయవిధులను బట్టి ఆయన దీనులను నడిపించును. తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయంలో యెహోవా త్రోవలన్నీయు కృపాసత్యమయములై ఉన్నవి. యెహోవా, నా పాపము బహుఘోరమైనది.
నీ నామమును బట్టి దానిని క్షమింపుము. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. నేను ఏకాకిని, బాధపడువాడను, నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. నా హృదయ వేదనలు అతి విస్తారములు, ఇక్కటిలో నుండి నన్ను విడిపింపుము. నా బాధను నా వేదనను కనుగొనుము, నా పాపములన్నిటినీ క్షమింపుము. నా శత్రువులను చూడుము, వారు అనేకులు, క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు. నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. నా ప్రాణమును కాపాడుము, నన్ను రక్షింపుము. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను, యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక. దేవా, వారి బాధలన్నిటిలో నుండి ఇజ్రాయేలీయులను విమోచింపుము. కీర్తనల గ్రంథము 26వ అధ్యాయము. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మికయుంచి ఉన్నాను. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము. నా అంతరింద్రియములను, నా హృదయమును పరిశోధించుము. నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను. నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను. దుష్టుల సంగము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. నిర్దోషినని నా చేతులు కడుగుకొందును. యెహోవా, నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును, అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. పాపులతో నా ప్రాణమును చేర్చకుము, నరహంతకులతో నా జీవమును చేర్చకుము. వారి చేతిలో దుష్కార్యములు కలవు, వారి కుడి చెయ్యి లంచములతో నిండియున్నది. నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను, నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. సమభూమిలో నా పాదము నిలిపియున్నాను, సమాజములలో యెహోవాను స్తుతించెదను. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు త్రొట్రిల్లి కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించేదను. నేను పాడేదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము. నా సన్నిధి వెతకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెతకెదనని నా హృదయము నీతో అనెను. నీ ముఖమును నాకు దాచకుము, కోపము చేత నీ సేవకుని తోలివేయకుము. నా సహాయుడవు నీవే, రక్షణకర్తవగు నా దేవా. నన్ను దిగనాడకుము, నన్ను విడవకుము. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. యెహోవా, నీ మార్గమును నాకు బోధింపుము. నా కొరకు పొంచియున్న వారిని చూచి సరాలమైన మార్గమున నన్ను నడిపింపుము. అబద్ధ సాక్షులను, క్రూరత్వము వెళ్ళగ్రక్కువారును నా మీదికి లేచి ఉన్నారు. నా విరోధుల ఇచ్ఛకు నన్ను అప్పగింపకుము. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. కీర్తనల గ్రంథము 28వ అధ్యాయము.
యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను. నా ఆశ్రయదుర్గమ మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా నుండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. నేను నీకు మొరపెట్టునప్పుడు, నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతులనెత్తునప్పుడు నా విజ్ఞాపనధ్వని ఆలకింపుము. భక్తిహీనులను, పాపము చేయువారిని నీవు లాగివేయునట్టు నన్ను లాగివేయకుము. వారు దుష్టాలోచన హృదయములో నుంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు. వారి క్రియలను బట్టి, వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయుము. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయుము. వారికి తగిన ప్రతిఫలమిమ్ము. యెహోవా కార్యములను వారు లక్ష్యపెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్యపెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. కీర్తనల గ్రంథము 29వ అధ్యాయము. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములగు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుమువలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది. యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. దూడవలే అవి గంతులు వేయునట్లు ఆయన చేయును. లెబానోనును షిరియోనును గురుపోతు పిల్లవలే గంతులు వేయునట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును, అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములోనున్నవన్నీయూ ఆయనకే ప్రభావము అనుచున్నవి. యెహోవా ప్రళయజలముల మీద ఆసీనుడాయను. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడయ్యున్నాడు. యెహోవా తన ప్రజలకు బలముననుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించును. కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకే నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. యెహోవా భక్తులారా, ఆయనను కీర్తించుడి. ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. నేనెన్నడు కదలనని నా క్షేమకాలమున అనుకొంటిని. యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. నీ ముఖమును నీవు దాచుకొనినప్పుడు నేను కలత చెందితిని. యెహోవా నీకే మొరపెట్టితిని, నా ప్రభువును బతిమాలుకొంటిని. నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణము వలన ఏమి లాభము? మన్ను నిన్ను స్తుతించినా, నీ సత్యమును గూర్చి అది వివరించినా, యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము. యెహోవా నాకు సహాయుడవై ఉండుము. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చియున్నావు. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను.